నమస్కారం. ఏడీబీ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ లో చరిత్ర సృష్టించిన బీజేపీ పార్టీ, తొలిసారి ఎంపీగా విజయ డంకా మోగించిన సోయం బాపురావు, విజయోత్సవ సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్ ప్రక్రియ, కేంద్రాల్లో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు. అగ్నిగుండంగా మారిన ఆదిలాబాద్, ముదురుతున్న ఎండలతో జనం బేజార్, తేలికపాటి వర్షంతో ఊట్నూరులో చల్లబడ్డ వాతావరణం. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తొలిసారి బీజేపీ పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సోయం బాపురావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గోడెం నగేష్పై విజయం సాధించారు. గురువారం ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం కాగా, మొదటి నుండి చివరి రౌండ్ వరకు ఆధిక్యాన్ని సాధిస్తూ వచ్చిన సోయం బాపురావుకే విజయం వివరించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలోనే బీజేపీ తొలిసారి భోనీ కొట్టింది. గత 15 రోజులుగా అందరిలో ఉన్న ఉత్కంఠకు గురువారం వెల్లడైన ఫలితాలు తెరదించాయి. దేశవ్యాప్తంగా ఉన్న మోడీ ప్రభంజనం ఆదిలాబాద్కు సైతం వీయడంతో ఎవరూ ఊహించని మాదిరిగా బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్పై అఖండ విజయం సాధించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గెలుపుతో జిల్లా చరిత్రలోనే కాషాయం జెండా రెపరెపలాడింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి రౌండ్ నుండే బీజేపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరిచాడు. మొత్తం 23 రౌండ్లకు గాను తొలి రౌండ్ నుండే వేల సంఖ్యలో ఓట్ల తేడాతో ఆధిక్యం కనబరచడంతో సుమారు 60,000 పైచిలుకు ఓట్లతో సోయం బాపురావు విజయ కేతనం ఎగరవేశారు. టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గోడెం నగేష్ 2వ స్థానంలో నిలవగా, కాంగ్రెస్ నుండి పోటీ చేసిన రాథోడ్ రమేష్ 3వ స్థానానికి పరిమితమయ్యాడు. పార్లమెంట్ ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 10,63,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుకు 21వ రౌండ్ ముగిసేసరికి 3,72,166 ఓట్లు రాగా, తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి గోడెం నగేష్ కు 3,13,595 ఓట్లు వచ్చాయి. ఇక 3వ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్కు 3,08,978 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, అవి పూర్తయిన అనంతరం ఈవీఎం యంత్రాల్లోని ఓట్ల లెక్కింపును చేపట్టారు. తొలి రౌండ్ నుండే బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. కౌంటింగ్ కేంద్రాలకు తొలుత బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేరుకోగా, మరికొద్దిసేపటికి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ వచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి గోడెం నగేష్ మాత్రం కౌంటింగ్ కేంద్రానికి రాకపోవడం కోసమేరుపు. ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో మాత్రం తొలి 3 రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్ ఆధిక్యాన్ని కనబరచగా, ఆ తర్వాత వచ్చిన మిగతా రౌండ్ల ఫలితాల్లో ఆయన వెనుకంజ వేశారు. బీజేపీ ప్రతి రౌండ్లో దూసుకుపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు సువాసిని రెడ్డి, రమాదేవిలు పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థి సోయంతో విజయానందని పంచుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించిన సోయం బాపురావు మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను ఎంపీగా గెలిపించడానికి కృషి చేసిన పార్టీ అధిష్టానం, స్థానిక నేతలు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీగా స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటానని తెలిపారు. సీసీఐ పునరుద్ధరణతో పాటు రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణాలకు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రధానితో చర్చించి బాసర పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడం వలన ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ నుంచి గెలవడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా
అమిత్ షా గారికి మరి బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను నన్ను గెలిపించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొక్కసారి భారతదేశాన్ని పరిపాలించే నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది నరేంద్ర మోదీకి ఉన్నాడు. కాబట్టి నరేంద్ర మోదీని మరొకసారి ప్రధానమంత్రిని చేయాలనే ఆలోచనతో ఇవాళ బీజేపీ పార్టీకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి మరి ఓట్లు వేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నాయకులు ఈ గెలిచిన తర్వాత గాలికి వదిలేసినారు. కాబట్టి నేను గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఆదిలాబాద్ సీసీని ప్రారంభిస్తాం. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు ఏదైతే రైల్వే జోన్ ఉన్నదో దాన్ని ప్రారంభిస్తాం. అదేవిధంగా ఊట్నూరులో మెడికల్ కాలేజు ఏదైతే యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ దాన్ని గిరిజన యూనివర్సిటీ మంజూరు చేపిస్తాం. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టడంతో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. కలెక్టర్ దివ్యాదేవరాజన్, ఎస్పీ విష్ణు వారియర్లు ఎప్పటికప్పుడు కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పర్యవేక్షించారు. లోక్సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన లెక్కింపుకు పట్టణంలో 3 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాల పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని టీటీడీసీలో, నిర్మల్, ఖానాపూర్, ముథుల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో, సిర్పూర్, ఆసిఫాబాద్ల లెక్కింపునకు బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా కౌంటింగ్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు వారియర్లు ఉదయం నుండే కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. స్థానిక అధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు అందించారు. అటు ఎస్పీ విష్ణు వారియర్, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లతో పాటు మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వర్తించారు. అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పూర్తి ఏర్పాట్లు చేపట్టడంతో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ నాయకులు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రిమ్స్లో అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. జోగు ఫౌండేషన్ చైర్మన్ టీఆర్ఎస్ నాయకులు జోగు ప్రేమేందర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాలసదనంలో చిన్నారుల మధ్య జోగు ప్రేమేందర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారికి తినిపించారు. అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లను చిన్నారులకు అందించారు. అటు పలువురు టీఆర్ఎస్ నాయకులు సైతం జోగు ప్రేమేందర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బాలసదనంలో చిన్నారులకు అవసరమైన పలు వస్తువులను అందజేశారు. అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. మరోవైపు పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో గల సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో జోగు ప్రేమేందర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాయిని రవికుమార్, గోలీ శంకర్, శివ తదితరులు పాల్గొన్నారు. ముందుగా సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులను అందజేశారు. అనంతరం రిమ్స్లోని రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అదేవిధంగా రిమ్స్ ఆసుపత్రిలోని పలు వార్డుల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లల వార్డుతో పాటు పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న వారికి నాయకులు పండ్లను పంపిణీ చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకులు సాయిని రవికుమార్ మాట్లాడుతూ జోగు ఫౌండేషన్ ద్వారా జోగు ప్రేమేందర్ అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చిన్నారులకు బిస్కెట్ల పంపిణీ, రిమ్స్లో అన్నదానంతో పాటు కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో సైతం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు. జోగు ఫౌండేషన్ చైర్మన్ గారిది ఈరోజు జన్మదినం వేడుక సందర్భంగా మేము ఈరోజు జోగు ఫౌండేషన్ సేవకులు మేమందరము ఈరోజు రిమ్స్లో పళ్ళ పంపించడం జరిగింది. ఇదే కాకుండా చిన్నపిల్లలకు అన్నదాన పిల్లల దగ్గర అతని బర్త్డేని చిన్నపిల్లలతో జరగడం జరిగింది. అదేవిధంగా కేరకాలలో జరిగే వృద్ధులాశ్రమంలో ఈరోజు భోజనం పెట్టడం కార్యక్రమం కానీ పళ్ళ పంపిణీ కార్యక్రమం కానీ వాళ్ళతో కలుసుకొని జోగు ఫౌండేషన్ చైర్మన్ గారి బర్త్డే ఇక్కడ జరగడం జరిగింది. ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పేసి జోగు ఫౌండేషన్ సందర్భంగా మా సేవకు మేమందరికీ మేమందరం కలిసి ధన్యవాదాలు చెప్తూ ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా తీవ్రమైన ఎండలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత 15 రోజులుగా వలగాల్పులతో కూడిన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనాలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఎండల బగబగలతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవిలో జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సాధారణమే అయినప్పటికీ ఈ సంవత్సరం వడగాల్పులతో కూడిన ఎండలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పట్టణాలు పల్లె అనే తేడా లేకుండా తీవ్రమైన ఎండలతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవికాలం పూర్తి కావడానికి మరో 4 రోజుల సమయం ఉండడంతో రానున్న రోజుల్లో మరింత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయేమోనన్న భయాందోళనకు ప్రజలు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తీవ్రమైన ఎండలతో విద్యుత్ వినియోగం సైతం భారీగా పెరిగిపోయింది. గత 15 రోజులుగా 45 డిగ్రీలకు తగ్గకుండా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. తీవ్రమైన ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అటు చల్లటి నీరు, పానీయాల కొరకు ఫ్రిడ్జ్లను సైతం అధికంగా వాడడంతో విద్యుత్కు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు ఎండలకు కూరగాయల ధరలు సైతం ఆకాశాన్ని తాకడంతో వాటిని ఖరీదు చేయడానికి వెళ్లిన వారు ధరలను చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అటు పల్లెల్లో నివసించే ప్రజలకు సైతం ఎండసెగ తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో రాష్ట్రస్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఎండ తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో గ్రామస్తులు చల్లదనం కొరకు భారీ వృక్షాలు, చెట్ల కింద సేద తీరుతున్నారు. ఉదయం 9 గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించడంతో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే గరిష్ట ఉష్ణోగ్రతల ప్రభావంతో పలు చోట్ల విద్యుత్ పరికరాలు మొరాయిస్తున్నాయి. తాజాగా సెల్ఫోన్ పేలిపోవడం, ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వంటి ఘటనలు ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. Thank you.
ఇదిలా ఉంటే ఎండల నుండి రక్షణగా చల్లటి పానీయాలు, కొబ్బరి బోండాలను జనాలు ఆశ్రయిస్తున్నారు. మొత్తానికి వేసవి కాలంలో సహజంగా వచ్చే సమస్యలకు తోడు ఈ ఏడు నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలకు మరిన్ని ఇబ్బందులు జతకలిశాయి. వేసవి కాలం ఎంత త్వరగా పూర్తయ్యి ఎప్పుడు వర్షాలు పడతాయో అని ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. వర్షం పడితే బాగుంటుంది, ఎందుకంటే ఎండల తీవ్రత కొద్దిగా తగ్గి టెంపరేచర్ కూడా తగ్గుతుంది. మామూలుగా ఇప్పుడు 47 డిగ్రీస్ దగ్గరకు వచ్చినట్టు వాతావరణ శాఖ చెప్తుంది. ఎండల తీవ్రత బాగా ఉంది. పొద్దున 9 గంటల నుంచే ఎండలు దంచుతున్నాయి. చేనులో పోయి ఇంటికి వచ్చరికి బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా మే మధ్యాహ్నం 15 వారం నుంచి కూడా ఏక తీవ్రత ఎక్కువైపోయింది. పని చేయాలంటే కావట్లేదు, అందరూ అలసిపోతున్నారు, పాలీలు కూడా రావట్లేదు పనికి. సాయంత్రం కూడా 4:30 వరకు కూడా ఎండలు బాగానే ఉన్నాయి. ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నిండింది. బాపురావు విజయంతో బీజేపీ పార్టీ శ్రేణులు పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా మరోమారు నరేంద్ర మోదీ గాలి వీచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులు గెలవడంతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. నరేంద్ర మోదీ ప్రభావం ఆదిలాబాద్లో సైతం స్పష్టంగా కనబడింది. ఆదిలాబాద్ జిల్లాలోని తొలిసారిగా బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించాడు. ఎన్నికల ముందే పార్టీ మారి అనుకోని విజయాన్ని సాధించాడు. బీజేపీ అఖండ మెజారిటీతో గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. దీంతో బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎంపీగా గెలిచిన సోయం బాపురావుతో పాటు జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకులు అయ్యన్నగారి భూమయ్య, నాయకురాలు సుహాసిని రెడ్డి, పడకంటి రామాదేవి, హిందూవాహిని అధ్యక్షులు రాళ్లబండి మహేందర్, పలువురు పట్టణ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. సోయం బాపురావుకు పూలదండలు వేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టపాకాయలు పేలుస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అటు ఆదివాసీ నాయకుడిగా, తొడుమ్దెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా ఉద్యమాన్ని చేపట్టిన సోయం బాపురావు విజయంపై జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోక్సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు చర్యలను తీసుకున్నారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 1000 మంది పోలీసు అధికారులను మోహరించారు. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావివ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. ఇక లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలను తీసుకున్నారు. సాయుధ బలగాలతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, పకడ్బందీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ విష్ణు వార్య నేతృత్వంలో పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలను చేపట్టారు. 3 జిల్లాల నుండి సుమారు 1000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపు సరళిని ఆయా పార్టీల కార్యకర్తలు, ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో భారీ తెరను ఏర్పాటు చేశారు. ప్రజలు తెరపై ఫలితాలను చూసేందుకు వీలుగా షామియానాలను సైతం ఏర్పాటు చేశారు. అటు ఓట్ల లెక్కింపు సందర్భంగా బుధవారం సాయంత్రం 6 గంటల నుండే మద్యం దుకాణాలను మూసివేశారు. అటు పోలీసు అధికారులు, ఇటు అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు కొరకు ముమ్మర ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఓవైపు ఎండలు మండుతుంటే ఊట్నూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.
గురువారం మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలతో ఇబ్బందులకు గురైన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించింది. ఈదురుగాలతో కూడిన వర్షంతో ఊట్నూరులోని వరిధాన్యం కేంద్రంలో ఉంచిన వరి మొత్తం తడిసి ముద్దయింది. దీంతో స్థానిక రైతులకు నష్టం తప్పలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదిలాబాద్ లో చరిత్ర సృష్టించిన బీజేపీ పార్టీ, తొలిసారి ఎంపీగా విజయ డంకా మోగించిన సోయం బాపురావు, విజయోత్సవ సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్ ప్రక్రియ, కేంద్రాల్లో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు. అగ్నిగుండంగా మారిన ఆదిలాబాద్, ముదురుతున్న ఎండలతో జనం బేజార్, తేలికపాటి వర్షంతో ఊట్నూరులో చల్లబడ్డ వాతావరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.